తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే ఓటీటీలో నెట్ఫ్లిక్స్ గానీ లేకపోతే ఐబొమ్మ అలాంటివి రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళడం తగ్గిపోయే అంశంగా మనం భావించవచ్చా? బాగుంది. ఏమండి, ఓటీటీ ఈరోజు రాలే, ఒక 6 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. ఓటీటీ 6-7 సంవత్సరాలు అయింది. ఓటీటీ వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. థియేటర్లో చూసిన సినిమా థియేటర్లో చూస్తున్నారు, ఓటీటీలో చూసిన సినిమా ఓటీటీలో చూస్తున్నారు. మనం దానికి ఇప్పుడు కొత్తగా మనమేం తీసుకొని పెట్టాల్సిన వస్తాయి. ఎలక్షన్స్ ప్రభావం అనేది మనమే పడింది, ఐపీఎల్ మ్యాచ్ అనేది మనమే పడింది. అవన్నీ కూడా మనం ఒప్పుకోక తప్పదు. కానీ దానివల్ల మనం థియేటర్ మూసుకుంటే ఈ 10 రోజులు పందికొక్కులు వస్తాయి, చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి, చెదపట్టేస్తుంది, మన ఏసీలు కొరికేస్తాయి, మన గట్టి వాసన వస్తుంది, స్టాఫ్ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు 25వ తారీఖు నాడు ఆ స్మెల్తో ఈ ప్రేక్షకులు మన సినిమా స్వాగతం పలుకుతామా? 25 తర్వాత ఏమనుకుంటారు వాళ్ళు? ఆహా, ఈ థియేటర్ మూసుంది కావాలా, ఈ మూసుంది కాబట్టి మనం వద్దులే మన తర్వాత చూద్దాం అనుకుంటే ప్రేక్షకుడు మనకు దూరం అయిపోతాడు. ప్రేక్షకుడు కరోనా టైం తర్వాత మళ్ళీ దగ్గర అవడానికి 1 సంవత్సరం పట్టింది, మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మళ్ళీ అప్పుడు దూరం అయిన వాళ్ళు 1 సంవత్సరం పట్టింది. ఇప్పుడు మూస్తాను అని మీరు అనౌన్స్ చేయడం ఎంత తప్పు? మళ్ళీ దానికి జనాలు రావడానికి ఎంత కరెక్ట్, ఎంత దాకా? అప్పుడు మనం ఓటీటీకి మనమే పంపిస్తున్న వాళ్ళని, మీరు చూడద్దు ఇక్కడ ఓటీటీలో చూడండి అని, అవునా కదా? ఇప్పుడు మనమే చెప్తున్నాం ఇక్కడ కొనొద్దు, అక్కడ కొనడం తక్కువకి వస్తుంది అన్నట్టు చెప్తున్నాం మనం కదా. ఒక కంపెనీలోకి వచ్చారు, ఆ కంపెనీలో కొంటే కొనొద్దు కొనొద్దు, మీరు అక్కడ కొనడం తక్కువలోకి వస్తుంది అన్నట్టు, మీరు ఇక్కడ చూడద్దు సినిమా ఓటీటీలో ఫ్రీగా చూసుకొని అంటున్నారు. అదే అర్థం కదా మరి? అంటే ఇది ప్రచారం మాత్రమే. ఈ ప్రచారం ఎవరితోనో చేయిస్తున్నారా? లేదంటే విజయేంద్ర రెడ్డి గారికి జాబు లేదని ఆయన తెలంగాణ ఛాంబర్ని తీసేశారు, కనుక ఆయనకి జాబు లేదని ఆ జాబు ఎత్తుకోవడం కోసం ఒక అసోసియేషన్ పెట్టాడా? ఇప్పుడు మాల్స్ పరిస్థితి ఏంటంటే, మాల్స్ కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? ఎదుర్కొంటున్నారు పాప, మాలు ఎదుర్కొంటున్నారు, సినిమాలు లేవు, ప్రేక్షకులు రావట్లేదు. కానీ అలాగే నాలుగు మూసీట్లేదు కదా, 5 వచ్చినా వేస్తున్నారు, 4 వచ్చినా వేస్తున్నారు, 3 వచ్చినా వేస్తున్నారు, 4 వచ్చినా వేస్తున్నారు. నేను అడిగాను దానికి కూడా, అంటే ఏం అడిగారంటే, యాజ్ కార్పొరేట్ కంపెనీ రూల్ 3 మెంబర్స్ వచ్చినా మేము వెయ్యాలి, 2 ఇద్దరు వచ్చినా మేము వెయ్యాలి. ప్రేక్షకుడిని రిటర్న్ టికెట్ పంపించడానికి అలవాట్లేదు ఒకటి, ఏది కార్పొరేట్ కంపెనీ రూల్. అలాగని మా థియేటర్ మూసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం టోటల్గా అన్నీ కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి మాకు 1 లక్షలు అవుతుంది. రన్నింగ్ అవుతూ ఉంటే మాకు బిల్లులు ఇవన్నీ వస్తాయి, జీతాలు అయితే మేము ఒక తప్పదు, ఏసీలో అయితే ఏసీ డబ్బులు ఇవన్నీ కట్టక తప్పదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోతే అనేది ఒక ఆలోచన వాళ్ళు చెప్పారు. అది మంచి ఆలోచన. మనం ఇప్పుడు థియేటర్ ఓనర్గా నేను కూడా ముయ్యాలని ఉంది, మూసేస్తే ఈ పాడైపోద్దేమో, ఈ మొత్తం టోటల్ చెదపట్టేస్తుందేమో, ఈ మొత్తం ఏసీలు పందికొక్కులు కొరికేస్తే. మనుషులు లేని చోట జంతువులు తిరుగును, జనసంచారం లేని చోట జంతువులు తిరుగును అంటారు కదా, వస్తువే కదా. మరి జనాలు, మన థియేటర్లో జనాలు లేకపోతే ఎవరు తిరుగుతారు? జంతువులే తిరుగుతాయి. కనుక అవన్నీ పోగొట్టాలంటే మళ్ళీ జనాలు రావాలి. ఆ జనాలు మనం ఎన్ని రోజుల్లో రప్పించుకోగలుగుతాం? ఇవన్నీ మనం ఆలోచించాలి. అంతే తప్ప మన నోట్లో ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు చెప్పేయడం కాదు. నేను ఖండించాను, ఛాంబర్లు ఖండించాయి, అన్నీ ఖండించాయి, థియేటర్లు రన్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, ప్రేక్షకు దేవుళ్ళు థియేటర్కి రండి, మమ్మల్ని కాపాడండి, ఎగ్జిబిట్లు నిలబెట్టండి, మంచి సినిమా అయితే స్వాగతించండి, చెడు సినిమా అయితే మీరు రిజెక్ట్ చేయండి, మేమేం కాదని చెప్పట్లా. కాకపోతే ఏంటంటే, ఎండ ఎక్కువ ఉంది, ఐపీఎల్ ఎక్కువ ఉంది, ఎలక్షన్స్ ఫేవర్ ఎక్కువ ఉంది. ఇది 4 జూన్ దాకా ఈ టెన్షన్తోనే ఉంటారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయింది, ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు టెన్షన్తో ఉన్నారు ఒక్కొక్కరు. ఆ టెన్షన్తో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇబ్బందులు ఉన్నాయి. కనుక మనం ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి మనం మార్గాలు చూద్దాం. ఇప్పుడు రేపు 27 నుంచి మన కష్టాల నుంచి బయటపడతాం. కల్కి, పుష్ప, ఓజీ, దేవర ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి మనకి, కొంచెం కష్టాల నుంచి బయటపడతాం. కనుక నేను ఎగ్జిబిట్లో మా సోదరులకు ఒకటే చెప్తా, కష్టాలను ఎదుర్కొందాం, కష్టాలని భరిద్దాం, తప్ప థియేటర్ మూసి మన దేవాలయాన్ని మనం కించపరచుకోవద్దు. దయచేసి ఎగ్జిబిటర్గా నా రిక్వెస్ట్. ఓకే, సో వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి, సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో మూడు కాయలు ఏమంటారంటే, మంచి పండగ, అంటే సామెత నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ, మంచి మూడు కాయలు ఆరు పువ్వులు ఎగ్జిబిటర్లకి పండగ సీజన్. ఓకే, యాక్చువల్గా సమ్మర్ సీజను వర్షాకాలంలో వచ్చింది అంతే, వర్షాకాలంలో వచ్చింది అంతే. ఆ వర్ష కలికి వస్తుంది, ఈజ్ అ బెటర్ థింగ్ అండ్ 3-4 వీక్స్ సినిమా, ఈజ్ అ గుడ్ రిపోర్ట్, ఈజ్ అ మూవీ. ఓకే, అలాగే
స్మాల్ బడ్జెట్ మూవీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. ఈజ్ లవ్ మీ ఈజ్ వెరీ గుడ్ మూవీ విత్ గుడ్ ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్ అండ్ సిరీస్ గారు. ఆ అబ్బాయి ఫస్ట్ మూవీ అని సూపర్ యాక్టింగ్ చేశాడు. సెకండ్ మూవీ ఈజ్ గుడ్ మూవీ అండ్ ఆల్రెడీ విశ్వాస్ అయిన సినిమా 31st అండ్ వెరీ గుడ్ మూవీ. అలాగే 7th డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి హీరో ప్రతి చిన్న సినిమా పెద్ద సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. హిట్ అవ్వాలి సినిమా, ప్రేక్షకులు మన సినిమాకు రావాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాం. పుష్ప వస్తుంది, వెరీ గుడ్ మూవీ, చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంచుమించు పాన్ ఇండియా ప్రపంచంలో మొత్తం త్రిబులార్ని కొట్టాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఓకే ఎక్కడ పోటీ వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఏదో టోటల్ మీద టార్గెట్ త్రిబులార్ అంటున్నారు. త్రిబులార్ మించాలి, కలెక్షన్ రావాలని మనం కోరుకుంటాం. ఒకరికొకరు పోటీతనం ఉండాలి. ఆ పోటీతత్వం ఉంటేనే మనకే ఉంటుంది. జూనియర్ అంటే పోటీతత్వం అంటే సినిమా తీయడంలో, సినిమా ఆడడంలో, యాక్టింగ్లో, అంతే తప్ప బయట కాదు. ఈ దాంట్లో అలాగే దేవరా సినిమా ఉంది, అంతకన్నా బాగా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకొక ఆస్కార్ రావాలి. అయ్యా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ రోజు హీరోల్లో పోటీతత్వం వచ్చింది. రేపు మే 20 ఎన్టీఆర్ బర్త్డే, ఇప్పటి నుంచే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే అది ఎట్లా చూడొచ్చండి? తప్పేం లేదు కదా, వాళ్ళు హీరో బర్త్డే చేసుకోవచ్చు అనుకోవచ్చా, సినిమా ప్రమోషన్స్ అనుకోవచ్చా? ఏమండి ఒకటి, సినిమా ప్రమోషన్స్ ఆ బర్త్డేకి ఎప్పుడు బర్త్డే చేసుకుంటారు ఫ్యాన్స్, ఆ బర్త్డే ఫ్యాన్స్ చేసుకుంటారు, మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓకే.